హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ టెకీ కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో మీరు పర్మనెంట్గా ఇంటి నుండే మీ మొబైల్లోనే వర్క్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేది కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో ఎప్పుడైతే నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే, సో ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు టెకీ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో టెకీ కంపెనీ వల్ల అఫీషియల్ కెరీర్ సెక్షన్లోనే ఈ నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మనమైతే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉన్నామన్నమాట. సో ఇక కంపెనీ ఏంటంటే ఈ లెర్నింగ్ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ అనమాట. సో స్టూడెంట్స్కి అయితే వీళ్ళు ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఎవరైతే 10 ఇయర్స్ అబోవ్ ఏజ్ స్టూడెంట్స్ ఉంటారో, సో వాళ్ళకు వచ్చేసి 1:1 రేషియోలో ప్రోగ్రామింగ్, బేసిక్ ప్రోగ్రామింగ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ప్రోగ్రామింగ్ అంటే లైక్ పైథాన్ కావచ్చు, జావా కావచ్చు, సో ఇలాంటి కోర్సెస్ని అయితే వీళ్ళు స్టూడెంట్స్కి అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇది చాలా మంచి కంపెనీ అనమాట. సో ఇటువంటి కంపెనీ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళు రిలీజ్ చేసినటువంటి ఓపెనింగ్స్ కనుక చూసుకున్నట్టయితే, సేల్స్ అండ్ బీడీ ట్రైనింగ్ పోస్ట్ అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు అనమాట. సో రిమోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేయొచ్చు అనమాట. సో హ్యాపీగా మీరు పర్మనెంట్గా ఇంటి నుండే వర్క్ అయితే చేయొచ్చు అనమాట. సో అది కూడా మీ మొబైల్లోనే వర్క్ అయితే చేయొచ్చు, ఎటువంటి ల్యాప్టాప్ డెస్క్టాప్ అయితే అవసరం లేదు, మొబైల్లోనే వర్క్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఫుల్ టైం జాబ్ అనమాట. సో ఎవరైతే ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలనుకుంటున్నారో, సో ప్రతి ఒక్కరైతే నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే, ఇంటర్ అండ్ అలాగే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో డిగ్రీలో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు హ్యాపీగా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. బట్ ఇంటర్ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకోవడానికి కొద్దిగా ప్రిఫరెన్స్ అయితే తక్కువ ఉంటుందన్నమాట. సో డిగ్రీ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మ్యాక్సిమం ఇంటర్ క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మనం చేసుకుంటే వర్క్ ఏంటని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట. సో మనం చేసుకుంటే వర్క్ ఏంటంటే, సో ఇది ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ అని చెప్పాను కదా. సో స్టూడెంట్స్ అయితే ఎన్రోల్ అవుతుంటారు కదా, లైక్ స్టూడెంట్స్ ఎవరైతే ఎన్రోల్ అవ్వాలనుకుంటున్నారో, లేదంటే కస్టమర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ యొక్క కంపెనీ నుంచి అని చెప్పేసి, సో కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ని మనం అర్థం చేసుకునేసి వాళ్ళకి ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్స్ గురించి అండ్ అలాగే ఈ యొక్క కంపెనీ సర్వీసెస్ గురించి అయితే మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట పేరెంట్స్కి. సో పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసేసి ఈ యొక్క కంపెనీ సర్వీసెస్ గురించి, సో స్టూడెంట్స్ని అయితే ఎన్రోల్ చేసే విధంగా వాళ్ళనైతే కన్విన్స్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క కస్టమర్స్కి అంటే పేరెంట్స్కి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా, సో ఈ యొక్క డౌట్స్ని మీరు క్లారిఫై చేసేసి స్టూడెంట్స్ని అయితే ఎన్రోల్ చేసే విధంగా, సో వాళ్ళకైతే ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. లైక్ ఈ యొక్క కంపెనీ ఏమేమి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుందని చెప్పేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో కంపెనీ వాళ్ళే మీకు సో మొబైల్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పేరెంట్స్వి. సో మీరు వాళ్ళకి డైరెక్ట్గా కాల్ చేసేసి ఈ యొక్క కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్ అనమాట. ఇది మీరు మీ మొబైల్లోనే వర్క్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు వీక్లీ రెవెన్యూ టార్గెట్స్ అయితే ఉంటాయన్నమాట. సో మనకి ఏదైతే టాస్క్ని అసైన్ చేస్తారో, సో యొక్క టాస్క్ని అయితే మనము అంటే యొక్క టార్గెట్స్ని అయితే మనం రీచ్ అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే, సో గుడ్ లిసనర్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో ఎందుకంటే మనము పేరెంట్స్తో కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇక స్కిల్స్ మీ రెజ్యూమ్లో మీరు అప్డేట్ చేసేసి అప్లై చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే, సో మనకు బెస్ట్ కెరీర్ గ్రోత్ అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క కంపెనీలో. సో ఇది వచ్చేసి ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ కాబట్టి, సో డ్రైవ్ ఇంఫాక్ట్ అండ్ అలాగే బిజినెస్ అండ్ గ్రోత్ ఇన్సైడ్ స్టార్టప్స్ అండ్ అలాగే లర్న్ అండ్ గ్రో ఫాస్ట్ అని చెప్పేసి, సో మనకు ఇలా సో బెనిఫిట్స్ అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఎక్స్పీరియన్స్ కూడా బూస్ట్ అవుతుందని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాలరీ కనుక చూసుకున్నట్టయితే, సో ఇక్కడ చూడండి మనకు శాలరీ ఫుల్ టైం ప్యాకేజెస్ కనుక చూసుకున్నట్టయితే 6 to 8 lakh పర్ యానం శాలరీ అయితే రావడం జరుగుతుంది అనమాట మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి. సో 4 months అలాంగ్ విత్ రివ్యూ. సో ఫస్ట్ అయితే మనకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట 3 months. సో ఇక 3 months ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి మనకు 10,000 పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. వన్స్ ఈ యొక్క 3 months ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఫుల్ టైం ప్యాకేజెస్తో 6 to 8 lakh పర్ యానం శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు కాబట్టి, సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు వీక్లీ టార్గెట్స్ కనుక సో రీచ్ అయ్యారంటే మీకు 10% ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఒకవేళ రీచ్ అవ్వలేదంటే మీకు ఇన్సెంటివ్స్ ఉండవని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అంతే. బట్ ఫిక్స్డ్ శాలరీ అయితే ఉంటుందన్నమాట మీకు. సో కాబట్టి అప్లై అయితే చేసుకోండి. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట.
అనమాట. సో ఇక నోటిఫికేషన్లో వీళ్ళు లాస్ట్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో చూసినట్టునే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది రీసెంట్గానే మనకు నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడైతే ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే, సో నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు sjjobsinfo.com అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో నేను స్క్రీన్ పైన కూడా చూపిస్తున్నా చూడండి. సో ఇందులో నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై ఆన్లైన్ క్లిక్ చేయాలని చెప్పేసి బ్లూ కలర్లో అయితే ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి అప్లై నవ్ అని ఉంది కదా. సో ఇక అప్లై నవ్ బటన్ పైన క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేసినట్టే మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరిగింది. సో సబ్మిట్ అవర్ అప్లికేషన్ అని చెప్పేసి మీరు మీ యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఒకవేళ రెజ్యూమ్ని అప్లోడ్ చేయలేము అంటే మాన్యువల్గా కూడా మీరు అప్లోడ్ అయితే ఎంటర్ చేసేసి అప్లై చేసుకోవచ్చు అనమాట. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ అలాగే ఈమెయిల్, మొబైల్ నెంబర్, ఫోన్ నెంబర్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మీకు సోషల్ నెట్వర్క్ అండ్ వెబ్ లింక్స్ ఏమైనా ఉన్నట్టయితే అవైతే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. ఆ లింక్స్ అయితే ఇక్కడ కాపీ పేస్ట్ చేసేసేయండి. ఉంటే పెట్టండి, లేదంటే అవసరం లేదు. ఇది వచ్చేసి ఆప్షనల్ అనమాట. అండ్ అలాగే ఎంప్లాయర్ డీటెయిల్స్, సో ఎంప్లాయర్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వచ్చేసి ఆప్షనల్ అనమాట. ఇవి మ్యాండేటరీ ఫీల్డ్స్ అయితే కాదు. సో ఎందుకంటే మనం రెజ్యూమ్ అప్లోడ్ చేస్తాం కాబట్టి, సో రెజ్యూమ్లోనే మన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి, సో వాళ్ళు రెజ్యూమే చెక్ చేస్తారనమాట. ఇవి మీరు మెన్షన్ చేస్తే చేయండి, లేదంటే అవసరం లేదు. సో మెన్షన్ చేయండి బెటర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ అని ఉంది కదా చెక్ బాక్స్. సో ఇక చెక్ బాక్స్ పైన అయితే టిక్ పెట్టేసి సబ్మిట్ అప్లికేషన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో అలా వస్తే మీరు అప్లై చేసుకున్నట్టు. సో ఇలా అయితే అప్లై చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ వాళ్ళ రిక్వైర్మెంట్కి మీ ప్రొఫైల్ కనుక మ్యాచ్ అయినట్టయితే, సో మిమ్మల్ని అయితే త్రూ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి టెలిఫోన్ ఇంటర్వ్యూ చేసేసి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇలా అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి, సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సో వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.